ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మీరు అంతకుముందు కన్వెన్షనల్ సిస్టమ్స్ ఏదేదో అనుకుంటున్నారో అది ఇప్పుడు ఏఎం అలానే డిస్టర్బ్డ్ అయిపోతుంది. ఎందుకు డిస్టర్బ్డ్ అవుతుంది, 1929, 1935 ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మధ్యలో జరిగిన చాలా జెనీవా కన్వెన్షన్ ఇలాంటి దాంట్లో పొలిటికల్ అసాసినేషన్స్ ఉండకూడదు, దట్ ఈజ్ అగెయిన్స్ట్ హ్యూమన్ సివిలైజ్డ్ బిహేవియర్కి అగెయిన్స్ట్ అని తీర్మానించారు. అప్పుడేంటి, ఆర్మీలు కొట్టుకోవాలి కానీ అప్పుడు ఎవరినో పంపించి అని వెనకాల నుంచి షూట్ చేసి ఆ లీడర్ని, అలాంటిది ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ఇది. ఇప్పుడు ఆ థింకింగ్ ఎందుకు మారిందంటే, కాస్ట్ ఆఫ్ వార్ అండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన ఏదైతే వార్స్ ఉన్నాయో ఎవరు తీసుకున్నారు వార్ డెసిషను, ఒక లీడర్ తీసుకుంటాడు, ఆ లీడర్ పక్కన ఉన్న 5వ, 10వ మంది ఏదో సందర్భంలో వాడి కూర్చోడు కాపాడుకోవడానికి తీసుకుంటున్నాడు ఆ డెసిషన్. వాడి కోసం మీరు 100,000 మంది చచ్చిపోతున్నారు మధ్యలో, అండ్ ద కాస్ట్ ఆఫ్ వార్, కాస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ద టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారు, ఇప్పుడు అమెరికా ఇట్ స్టార్టెడ్ అసాసినేటింగ్ ద మోస్ట్ వాంటెడ్ లీడర్స్, అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అది, బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్, రైట్. అండ్ ద ఏఐ టెక్నాలజీ ఈజ్ బికమ్ సో అన్బిలీవబుల్. ఇప్పుడు అయమాన్ అల్ జవాహరి అని, హీఈస్ లైక్ ఏ డిప్యూటీ కమాండర్ ఆఫ్ అల్ఖైదా, ఉసామా లాదన్కి సెకండ్, ఈజ్ గాట్ ఏ 25 మిలియన్ రివార్డ్, 16 సంవత్సరాల నుంచి దాడి ఎదుగుతున్నారు అడు కోసం. ఆ సిస్టమ్స్ లో కూడా ఉంటుంది వాళ్ళకి. ఫైనల్గా వాళ్ళకి తెలిసింది ఏంటంటే, కాబూల్లో ఒక 5 అంతస్తుల బిల్డింగ్లో 4 అంతస్తు బాల్కనీలోకి రోజు పొద్దున 7 గంటలకు ఆ టైంలో వచ్చి అక్కడ కూర్చుని టీ తయారు చేసుకుని తాగుతాడని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినారు. సో వాళ్ళు ఏం చేశారు, ఒక ప్రెడేటర్ డ్రోన్ అన్మ్యాన్డ్ దాన్ని పంపించి కాబూల్కి ఒక 1 మైల్ డిస్టెన్స్ నుంచి దే డిప్లాయిడ్ ఏ మిసైల్ కాల్డ్ R9X. అదేం చేస్తుందంటే దగ్గర వచ్చి అది పేలదు, దాంట్లోంచి కత్తులు వస్తాయి బయటికి, అది సర్రని తిరిగి నరికేస్తాయి టార్గెట్ని. అది ఎందుకు కనిపెట్టారంటే కొలాటరల్ డ్యామేజ్, అంటే బాంబు పేలితే పక్కన వాళ్ళు కూడా పోతారు, వాళ్ళని చంపడం ఉద్దేశం కాదు. టార్గెటింగ్ విత్ ప్రిసిషన్ అబౌట్ 1 పర్సన్, ఇంకోటి బాంబు పేలితే బిల్డింగ్ పడిపోవచ్చు, ఇంకా ఎంతమంది పోతారో తెలియదు, అలాంటివి చాలా జరిగినాయి. దాన్ని తగ్గించడానికి ఇలాంటి టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు ఇది కంప్లీట్లీ డ్రివెన్ బై ఏ, ఎలా అది, మీరు టార్గెట్ ఎయిమ్ చేసిన తర్వాత, డిప్లాయ్ చేసిన తర్వాత అది హెడ్ విండ్ గాలి వస్తుందా, ఎదురుగాల టెయిల్ విండా, ఏవి అన్నీ క్యాలిక్యులేట్ చేసి కంటిన్యూస్గా ప్రెసిషన్లో ఉంచుతారు. 1 మైల్ దూరంలో కనపడదు, ఎందుకంటే అది 4-5 ఫీట్ ఉంటుంది. 1 మైల్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీడి దగ్గర రావడానికి 4 సెకండ్స్లో వస్తుంది, బికాస్ ట్రావెల్స్ ఎట్ Mach 10 స్పీడ్. మీకు సౌండ్ కూడా వినిపించదు. సో అక్కడ అప్పుడేమవుతుంది, వీడు అక్కడ పోయాడు. మీరు ఇది 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 లేకుండా చేయాలంటే ఒక పెద్ద ప్లటూన్ని పంపి తెలిసిపోయి వాళ్ళు షూట్ చేసి వీళ్ళు షూట్ చేసి ఎంతమంది పోతారు ఆడు తప్పించుకుంటా లేదా తెలియదు. సేమ్ థింగ్ దే హావ్ ఎంప్లాయ్డ్, ఇప్పుడు ఇది మన రాకెట్ సైంటిస్ట్ ఉన్నాడు, మన న్యూక్లియర్ సైంటిస్ట్ ఇరాన్, వాడిని ఆ పర్టిక్యులర్ దాంట్లో వచ్చి ఆడి దగ్గర కొట్టి అది లేచిన తర్వాత ఒక ఏమంటుందని లాన్లోంచి ఒక రోబోటిక్ థింగ్ చేసి మెషిన్ గన్తో కాల్చింది. అండ్ మనుషులే లేరు అక్కడ, ఎవ్రీథింగ్ ఇస్ డన్ బై మెషిన్స్ కంట్రోల్ బై ఏ. అప్పుడు చాలామంది ఆలోచించింది ఏంటంటే, సెకండ్ వరల్డ్ వార్ ఎందుకు వచ్చింది, అసలు హిట్లర్ని చంపటం వచ్చింది, హిట్లర్ అని కూడా స్టార్ట్ చేశాడు. అవును, సెకండ్ వరల్డ్ ఎండ్ అయిపోవాలంటే హిట్లర్ చచ్చిపోవాలి, కానీ హిట్లర్కి మనకి మధ్యన, అది మనకంటే అమెరికన్ ఫోర్సెస్కి 1,000 మంది ఉన్నారు, ట్యాంకులు గీంకులు అన్ని వేసుకొని వాడి దగ్గరికి రీచ్ అవ్వటానికి అయింది వార్. ఇప్పుడు ఆడికి వాషింగ్టన్లో కూర్చున్నాడు ఒక బటన్ నొక్కితే ఈ డ్రోన్ గీను వచ్చి సపక్కన లేపేస్తే ఇంకా సెకండ్ వరల్డ్ ఎట్లా ఉంటుంది. అవును, కరెక్ట్. ఇప్పుడు రేపు పొద్దున మనకి ఇంకో కంట్రీకి వార్ వచ్చింది సపోజ్, ఇప్పుడు మీరు ప్రైమ్ మినిస్టర్ని, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్, ఆర్మీ నేవీ నేవల్ కమాండర్ని చంపేసినాయి అనుకోండి, మిసైల్సో డ్రోన్స్ ఏదో వచ్చి, మీకు లీడర్స్ పోతే వేరే వాళ్ళు వార్ ఏం చేస్తారు, మహారాజ్ చచ్చిపోతే సైన్యం వార్ ఎందుకు చేస్తుంది. అవును, ఈ క్వశ్చన్స్ అని రీఎమర్జ్ అవుతున్నాయి. ఇంకా మీ న్యాచురల్ ఇన్స్టింక్ట్లో లీడర్ని చంపితే అయిపోతుంది కదా, అంటే లీడర్ని అసాసినేట్ చేయకూడదనే మారల్ కోడ్ నుంచి ఈ మొత్తం కాస్ట్ ఆఫ్ వార్ క్యాలిక్యులేట్ చేసి
కొత్త మోడల్స్ ఆఫ్ వార్ మొత్తం అంతా కలిసి మనం కేవలం ఎవడ తీసుకొని వాడిని టార్గెట్ చేద్దాం. 20 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగింది, ఫైనల్గా ఇచ్చేసారు తాలిబాన్, మళ్ళీ వచ్చేసారు. $4 trillion వచ్చింది అమెరికాకి. ఇప్పుడు ఆ ఫస్ట్ నుంచి ఆడ ఆఫ్ఘనిస్తాన్ దాని చావు మనకి ఉసామా బిన్ లాదెన్ ఒక్కడిని చంపాలి అంటే మీకు కాస్ట్ టైం ఎఫర్ట్ ఎంత తగ్గిపోతుంది? ఖచ్చితంగా తగ్గేది. అండ్ అప్పుడు వాళ్ళు ఏమంటారు, $25 million కాకపోతే $100 million ఇస్తాం ఆయన పట్టుకుంటే. అప్పుడు వాడి చుట్టూ ఉన్న వాళ్ళు శత్రువు అంటే టార్గెటెడ్ అసాసినేషన్ కిల్లింగ్ ప్లాన్స్ ఈజ్ ద ఫ్యూచర్ రాదర్ దెన్ వార్. వార్ అయితే థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది, ఇవన్నీ ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఏదైనా అవ్వచ్చు. నా పాయింట్ థర్డ్ వరల్డ్ వార్ రావడానికి ఎవడో పెట్టుకోడో ఒక న్యూక్లియర్ బటన్ నూకేంటే అయిపోతుంది. అటు పిచ్చోడు మనం అనుకున్నాం, ఆడుకున్న యూజువల్ వేరే అవ్వచ్చు ఏదో. ఇప్పుడు ఏంటంటే వార్ అనేది ఎప్పుడు కూడా లీడర్స్ వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి వీళ్ళని బలి పెడతారు. దట్ ఈస్ యాక్చువల్ పాయింట్ ఆఫ్ వార్. ఇప్పుడు అంటే ఒక ఉదాహరణకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు మనకు మనందరూ ఒక యావరేజ్ జీతం ఏదో ఉందనుకోండి, సపోజ్ వాట్ ఎవర్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంది, అమెరికా వచ్చి టేక్ ఓవర్ చేసి మీ జీతాన్ని 3 రెట్లు పెంచుతుంది, మీకు మంచి మంచి కార్లు ఇస్తుంది అని చెప్పింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? అరే ఇండియా భారత్ మహాన్ అంటావా? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. ఎందుకంటే మనం చాలామంది గంతులు వేసుకుంటూ వెళ్తాం కదా అమెరికాకి, అమెరికాకి ఇక్కడ రాకుండా ఉండి అమెరికా ఇస్ బెటర్ అని. మీరు అమెరికా పాలనలో మీరు ఉన్నప్పుడు ఇక్కడ అమెరికా పాలన ఉంటే మీ ప్రాబ్లం ఏంటి? అర్థమైంది, అది కేవలం మన ఈగో అని మన ప్రోగ్రామ్ చేసిన విషయం. సో అప్పుడు దాన్ని బట్టి ఉన్న తీరులు నేను చెప్తున్నాను ఇప్పుడు. సో బేసిక్గా ఎవడైతే పైన ఉన్నాడో వాడిని కాపాడుకోవడానికి వార్ వస్తుంది, అది నా ఫండమెంటల్ థింగ్. ఏఐ వస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాకి వస్తే స్వప్నరాము వాళ్ళు తీసుకోలేదు కదా డిసిషన్, అది మన పక్కింటి వాళ్ళు తీసుకో, ఎదురింటి వాళ్ళు తీసుకో, మనకి తెలుసు ఎవరు తీసుకో, ఎవరు తీసుకున్నారు? ఢిల్లీలో ఉన్న 10 మంది తీసుకున్నారు. అవును, ఏ మన దేశాన్ని తీసుకెళ్ళిపోతున్నారు అని మనలో ఒక ఇది చేసి. కానీ ఆ దేశం బెటర్ అవుతే అప్పుడు ఎందుకు వార్ చేస్తారు మీరు? మీరు ఎవరితో ఫైట్ చేసినా మీ దగ్గర ఉన్నది ఏదో పోయిపోతుందేమో అనే భయంతో చేస్తారు, లేకపోతే అవతల వాడిని ఆక్రమించేసుకుని మనం దుబ్బేద్దాం అని దాంతో చూస్తారు. ఈ రెండే ఉంటాయి, పవర్ వార్సే కదా. కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడే ఉండేది. కరెక్ట్. 99% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు ఉంటే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, దే డోంట్ ఈవెన్ నో వాట్స్ హ్యాపెనింగ్, వాళ్ళు చెప్పేవారు కూడా తెలియదు వాళ్ళకి రీజన్ రైట్ ఎక్కడ ఉంది. సో ఈ కాంట్రాక్ట్స్ అన్నిటిలోని ఒకటి ఏఐకి ఉన్న ఇంటెలిజెన్స్, సో అది అందరికీ ఇస్తుంది, అది ప్రాబ్లం. ఒక్కడికే ఉంటే వేరు, అది మీకు తెలిసి నాకు తెలిసి మన పనిచేసేవాడికి తెలిసి డ్రైవర్కి తెలిస్తే ఎవ్రీబడీ ఈజ్ ఆర్మ్డ్ విత్ ద సేమ్ నాలెడ్జ్ రైట్, సేమ్ ఇంటెలిజెన్స్. వాడికి తెలియకపోతే సందర్భం వచ్చినప్పుడు అది తెలుసుకుంటాడు, లేదు అంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అందుకనే కాంటెక్స్ట్ ఆఫ్ వార్, ఎవరి ఏఐ వాళ్ళే. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఏఐతో మీకు మోటివేషన్ పోతుంది. మోటివేషన్ ఎందుకు పోతుంది అంటే అబ్సల్యూట్లీ ఆల్రెడీ నాకు అన్నీ తెలుసున్న నా ఫ్రెండ్ నా దగ్గర ఉంటే మీరెందుకు మళ్ళీ చదువుకోవాలి, మీరెందుకు నేర్చుకోవాలి, మీరు ఎందుకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి? అది స్టూపిడ్. మోటివేషన్ అంటే ఆఫ్ కోర్స్ క్యాలిక్యులేటర్స్ తర్వాత 2, 4 అన్నది అది క్వశ్చన్ కాదు. సీ మోటివేషన్ అనేది ఒక మనిషికి ఎందుకు ఉపయోగం? మోటివేషన్తోనే తను కష్టపడతాడు, తను ఏదో ఇంకొక పెద్ద ఒక రీచ్ అవ్వటానికి ట్రై చేస్తాడు. దానికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి, ఒక అంబిషన్ కావాలి, ఒక ఇంటెలిజెన్స్ కావాలి, ఒక ఎఫర్ట్ కావాలి. ఇవన్నీ వేరే వాళ్ళు చేసి మనకన్నా బెటర్గా చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను సపోజ్ డైరెక్టర్ అవ్వను అనుకోండి, నేను ఉన్న డైరెక్టర్ కన్నా నేను బెటర్గా తీస్తాను అని అన్నప్పుడే నాకు మోటివేషన్ వస్తుంది, ఇది ఒకటే. లేదా నేను రేస్ ఉన్నాను, రన్నింగ్ రేస్లో ఉన్నప్పుడు 10 మంది పరిగెడతామంటే నాకన్నా ఫాస్ట్గా పరిగెట్టేవాడు ఒక 10 అడుగులు నాకన్నా ముందు ఉన్నాడు, అవును 10 అడుగులు దూరం ఉన్నప్పుడు ఎలాగైనా అందుకోవాలని ఇంకా నేను కష్టపడి ఇంకా పరిగెడతాను. అదే వాడు 1 మైల్ ముందుకు వెళ్ళిపోయాడు అనుకోండి, 1 మైల్ అందుకోవటం అనేది నాకు వల్ల కాదు అని నాకు తెలుసు, అప్పుడు అయిపోతాను. అప్పుడు ఆ కాంటెక్స్ట్ ఏమవుతుందంటే మోటివేషన్ లేనప్పుడు మీరు చదువుకోవటం, నాలెడ్జ్ సంపాదించడం, ఒక అంబిషన్ ఉండటం అనే వాటికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఏంటి, స్లోగా మనం మళ్ళీ ఆది మానవులు అయిపోతాం. ఇప్పుడు ఆది మానవుడి నుంచి మనం మోటివేషన్తో వచ్చాం ఇంతవరకు, అది రివర్స్ ప్రాసెస్లో అవుతుంది ఎప్పుడైతే మోటివేషన్ పోయిందో. ఎందుకు రివర్స్? ఎందుకోవాలి, అక్కడే ఉండొచ్చు. అంటే అక్కడే ఉంటాం అంటే అక్కడే ఉన్నప్పుడు ఆడ వెళ్ళిపోతే అదే కదా, డిస్టెన్స్ అదే ఉంటుంది కదా. ఓ, డిస్టెన్స్ వైజ్ అలా బట్టి. సో ఓకే, అప్పుడేంటి అది రీచ్ అయిన స్టేజ్తో కంపేర్ చేస్తే మనం ఇప్పుడు ఆది మానవులు ఏమనుకుంటాం, మనం ఆ స్టేజ్లో ఉంటాం, అది నేను చెప్పేది. మనం ఉన్నప్పుడు ఆది మానవులుగా
మనల్ని ఏ ఇసుకు రారా అని చెప్పి ఛాలెంజ్ చేసే ఏ లేదు. ఇప్పుడు ఉంది కాబట్టి మనం గ్యాప్ పెరిగిపోతుంది, అప్పుడు ఏమీ లేదు కదా. అప్పుడు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఏఐకి మనం ఇర్రెలెవెంట్, మనం ఉన్నా లేకపోయినా అది సెన్షియంట్ అయినప్పుడు వి బికమ్ ఇర్రెలెవెంట్. ఏసారి ఇర్రెలెవెంట్ కరెక్ట్, బట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ అస్ టు ఇవాల్వ్ ఫ్రమ్ రియల్ ఆదిమానవ టైం. వాట్ వాస్ అవర్ మోటివేషన్? గుర్రపు స్వారీలు చేసినప్పుడు గుర్రాలు ఇంపార్టెంట్, కార్లు వచ్చినప్పుడు గుర్రాలు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాయి? కరెక్ట్, అది ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్. అసలు గుర్రాలని వాడచ్చు అనే అవసరం ఉంది కాబట్టి గుర్రాలని వాడడం మొదలుపెట్టి గుర్రపు స్వారీ అని ఒక తయారైంది. వెన్ యువర్ ఆదిమానవ్స్ వి డింట్ హ్యావ్ ఎనీ పాయింట్ ఆఫ్ రెఫరెన్స్, ఒక బ్లాంక్ క్యాన్వాస్ మీద మనం చేసుకుంటూ పోయి ఇంత డివాల్వ్ అయ్యాం. ఇప్పుడు ఏంటి, మనకు పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మనం తరుముతున్న ఒక కాలం ఉంది కాల్డ్ ఏఐ. సో దాని రెఫరెన్స్ పట్టించుకోవట్లేదు, అదే దట్స్ ఎ డిఫరెన్స్. యా, బట్ మనం తరం పడుతున్నాం బికాజ్ వి వాంట్ టు క్యాచ్ అప్ అట్లీస్ట్ అస్ ఎ రెస్పాన్స్. తరం పడతాం మనం, వెనక పడతాను తరం పట్ల, తరం పడ అది వెనకాల వస్తా ఉంటే తరం పట్టం, అది మిమ్మల్ని పట్టించుకోవడం ముందుకు వెళ్ళిపోతే మనం అప్పుడు వెనక పట్టం. పాయింట్ పాయింట్ నోటెడ్ సార్. మై హోల్ పాయింట్ ఈస్ అప్పుడు అబ్సల్యూట్ ఎవల్యూషన్, ఇప్పుడు రిలేటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్, నీ టైమ్ ఈజ్ రిలేటివ్. ఇప్పుడు గుర్ర స్వారీ ఎందుకు వచ్చింది, ఆడికి ఐడియా వచ్చింది, అరే మనం ఉట్టి నడుస్తున్నాం, దాన్ని ఏదో చేసి దాన్ని జానబెట్టు, ఏదో చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చి గుర్రం ఎక్కితే మనం నడవలసిన అవసరం ఉండదు, ఫాస్ట్గా వెళ్ళచ్చు. దట్ ఈస్ వాట్ ద మోటివేషన్ ఆఫ్ అండర్స్టాండింగ్. బట్ దట్ వాస్ అ నేచురల్ నీడ్. ఎవ్రీథింగ్ ఈజ్ నేచురల్ నీడ్ ఇంక్లూడింగ్ ఏ. ఇప్పుడు ఏ కూడా మనం ఇంతవరకు తీసుకొచ్చాం, ఇప్పుడు మన పెరిగి దాటి వెళ్ళిపోయింది అది. కరెక్ట్, దట్ ఈస్ అ పాయింట్.